బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. మొదటి కేసు విచారణలో ఉండగానే మరో హత్య గ్రామస్తులను వణికిస్తోంది. పద్మనాభస్వామి గుట్ట బస్ స్టాండ్ ఆవరణలో ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. పెట్రోల్ పోసి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అక్టోబర్ 24న చిన్న శంకరంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఓ మృతదేహం లభ్యమైంది. బండరాయితో తల పగలగొట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. అచ్చం అదే రీతిలో ఇవాళ దొరికిన మృతదేహం ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. పది రోజుల వ్యవధిలోనే వరుస హత్యలు చిన్న శంకరంపేట గ్రామస్తులను వణికిస్తున్నాయి. ఎవరైనా సీరియల్ కిల్లర్ వచ్చారేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారాయి. ఒకే రీతిలో హత్యలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు హత్యలు ఒకరే చేశారా, హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సీసీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది లోకల్ ఎస్ఐకి. ఇక్కడ చిన్న శంకరంపేట ఇక్కడి నుంచి మనం చేయకుంట పోయే రూట్లో రైట్ సైడ్ ఒక బస్ స్టాండ్ ఉంటుంది, అది ఎక్కువ యూజ్ చేయరు ఎవరు కూడా. ఆ బస్ స్టాండ్లో ఒక అన్నోన్ డెడ్ బాడీ పార్షియల్గా కాలిపోయి బట్టలు కాలిపోయి ఉన్నదని తెలియగానే ఇమీడియట్లీగా సిఏ గారు ఫస్ట్ వచ్చినారు. తర్వాత నేను డిఎస్పీ గారు వచ్చి వెరిఫై చేస్తాను. ఇక్కడ మీ అందరూ తెలుసు, ఇంతకుముందు మనకి పోయిన 23వ తారీఖు కూడా సేమ్ ఒక ఇక్కడ మన పిహెచ్సి సెంటర్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఒక మనిషిని కూడా సేమ్ ఇదే విధంగా చంపినట్టుగా మనకు ఆ రోజు మనం ఇన్క్వైరీ చేసి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఒక 4-5 డేస్ కూడా దాన్ని ప్రిజర్వ్ చేశాము. డెడ్ బాడీ అది కూడా ఐడెంటిఫై కాలేదు ఇప్పుడు దాకా కూడా. తర్వాత ఇది కూడా అన్నోన్ డెడ్ బాడీయే. ఇది కూడా 30-35 ఇయర్స్ ఉంటాయి చూస్తే. మేము ఏం సస్పెక్ట్ చేస్తామంటే ఈ చుట్టుపక్కల అన్ని కంపెనీస్ ఉన్నాయండి, వీళ్ళంతా ఈ చనిపోయిన వ్యక్తి లోకల్ వ్యక్తి అయితే మాత్రం మనకు సాయంత్రం కల్లా ఐడెంటిఫై అవుతారు. ఎందుకంటే మనకి ఇంతకుముందు చనిపోయిన 10 డేస్ బ్యాక్ చనిపోయిన వ్యక్తి కూడా ఐడెంటిఫై కాలే ఇప్పుడు దాకా కూడా. అది ఇది కూడా ఒకే ఎక్యూజ్ చేసినట్టుగా సిమిలర్గా అనిపిస్తుంది మాకు. దీన్ని మేము అన్ని రకాలుగా వెరిఫై చేసి డెఫినెట్గా ఛాలెంజ్ తీసుకొని ఒక టీమ్ ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. నేను పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మనకి పోయినసారి కూడా కొన్ని సీసీ కెమెరాలు దొరికినాయి, ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. ఐడెంటిఫై కాలేదు, ఎక్యూజ్డ్ ఐడెంటిఫై కాలేదు, డిసీజ్ కూడా ఐడెంటిఫై కాలేదు. దాంట్లో కూడా ఇద్దరు కలిసి వచ్చినట్టుగా మనకు ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఇది కూడా ఇప్పుడు మేము వెరిఫై చేస్తాము. అన్ని రకాలుగా మేము వెరిఫై చేసి డెఫినెట్గా ముందు డిసీజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్యూజ్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తాము. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్లో అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, 10 రోజుల వ్యవధిలో 2 హత్యలు, అది కూడా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారంటే గ్రామస్తులు ఏమంటున్నారు? నిజంగానే సీరియల్ కిల్లర్స్ ఈ పని చేస్తున్నారా? అండ్ ఇతర రాష్ట్రాల కూలీలు ఇక్కడ చనిపోయిన వాళ్ళగా గుర్తించారు కదా, సో ఏంటి వాళ్ళకి సంబంధం దుండగులతోటి? ప్రియా, మెదక్ జిల్లా పోలీసులకు మాత్రము సెన్సేషనల్గా ఒక 2 ఇష్యూలు మాత్రం మర్డర్ కేసు విషయంలో నిజంగానే ఎక్కడ వాళ్ళు చనిపోయారు, ఎందుకు హత్యలు చేస్తున్నారు, చేసేవాళ్ళు ఎవరు అనే విషయంలో మాత్రము పోలీసులకు మాత్రము ముచ్చెంటలు పట్టిస్తున్నాయని చెప్పవచ్చు. దీంతోపాటు మెదక్ జిల్లాలో 10 రోజుల వ్యవధిలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఒక వ్యక్తి కూడా సజీవదహనం చేశారు. అతనిపై 24 గంటల్లో మాత్రము పోలీసు కేసు ఛేదిస్తామని చెప్పారు. సీసీ ఫుటేజ్ను కూడా విచారణలో వేగవంతం చేశారు, ఒక టీం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఇతర ప్రాంతాలు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన నేరస్తులు ఏమైనా లేకపోతే ఈ చనిపోయిన వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళపై ఐడెంటిఫికేషన్ కాలకపోతుంది. నిజంగానే మనం చూసినట్లయితే ఈ రోజు జరిగిన డెడ్ బాడీ కూడా అదేవిధంగా కనిపిస్తుంది. నిజంగా పెట్రోల్ పోసి చనిపోయిన తర్వాత హత్య చేసి బండరాళ్లతో హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి శవాలను గుర్తుపట్టే విధంగా లేకుండా కాల్ చేస్తున్నారా, లేకుంటే సైకిల్ కిల్లర్లు చేసే పని అని మాత్రం పోలీసులు మాత్రం ఒక టీమ్గా ఏర్పాటు చేసి మాత్రము ఈ ప్రాంతమే కాదు ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే బతుకుదేరు మహారాష్ట్ర కర్ణాటక ఇతర ప్రాంతాలు ఈ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో పఠన చేరు. ఇక మెదక్ ప్రాంతంలో చాలా పరిశ్రమలు ఉంటాయి, ఆ పరిశ్రమలు పనిచేయడానికి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వలస కూలీలు
వస్తుంటారు వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటుంటారు కనుక నిజంగా పోలీస్ స్టేషన్ లో ఒకవేళ ఎక్కడైనా మిస్ అయిన కేసు ఉంటే కూడా ఆ వివరాలు తెలపాలని చెప్పి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా కొంత వాళ్ళు సమాచారం అందించడం జరిగింది. ఆ ప్రాంతం ఆ విధంగా కూడా కోణంలో కూడా ఆ పోలీసులు మాత్రం విచారణ చేయవంత చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఇక్కడ గుర్తుపట్టలేని విధంగా శవాలు కాలిపి ఉండడం వాళ్ళకు కొంత అక్కడ ఆందోళన కలిగించే విషయం. నిజంగానే ఈ ప్రాంతం వాసి అయితే వాళ్ళు చనిపోయిన వ్యక్తి కావచ్చు లేకుంటే ఎవరు చంపుతున్నారు ఏంటి అనే కోణంలో కొంత వాళ్ళకు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది ఇటు పోలీసులకు కానీ స్థానికులకు కానీ. ఆ స్థానికులు కాకపోవడం అదేవిధంగా ఇతర ప్రాంతాలకు ఇక్కడ పరిశ్రమ పనిచేసే వాళ్ళైతే ఇక్కడ కనిపించలేకపోవడం లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇతర దేశాలు ఇతర ప్రాంతాలు ఉంటే వాళ్ళకి తెలిసే వరకు చాలా రోజులు సమస్య పెట్టే అవకాశం ఉంటుంది. నిజంగా సీసీ కెమెరాలు అన్ని చోట్ల లేవు. కొన్ని పరిశ్రమలు కొంత ప్రాంతంలో మాత్రమే ఆ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ దిశగా మాత్రం పోలీసులు మాత్రం విచారణ వేగవంతం చేస్తారని చెప్పవచ్చు. ఇప్పుడు మాత్రం 10 రోజుల్లో 23 తారీఖు ఆ తర్వాత ఈ రోజు 3 తారీఖు 10 రోజులు డిఫరెంట్లోనే ఒకే రకంగా ఒకే ప్రాంతంలో చంపేసి ఆనవాళ్ళు తెలియకుండా కాల్ చేయడము కొంత పోలీస్ వర్గాలకు ఆందోళన వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా స్థానికులు సమాచారం పోలీసులు మాత్రం సంఘటన ప్రాంతానికి వచ్చారు. ఎస్పీ డిఎస్పీ సిఐల్ కూడా ఒక టీమ్ ఏర్పాటు చేసుకొని నిజంగా వీళ్ళకి ఎక్కడి వారు ఏ ప్రాంతం వారు ఇక్కడికి వచ్చారా లేకుంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా మిస్ అయిన ఆ కేసులు నమోదయ్యి ఉన్నాయా లేకుంటే చనిపోయిన వాళ్ళంతా కూడా 20 నుంచి 40 సంవత్సరాల లోపు మాత్రమే ఉన్న వాళ్ళని ఆ కొంత సమాచారాన్ని మాత్రం పోలీసులు వేగవంతం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రియ ఇక్కడ మెదక్ జిల్లాలో చూసినట్టుంటే ఇది రాష్ట్ర రాజధానికి దగ్గర దూరంలో 40-50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిజంగా ఏ కోణంలో పాత కక్షల నేపథ్యంలో చంపి ఇక్కడ తీసుకొచ్చి ఆనవాళ్ళు లేకుండా ఆ కాల్ చేస్తున్నారని ఆ కోణంలో కూడా వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. నిజంగా ఎక్కడైనా మిస్ అయిన ఉంటే ఏ పోలీస్ స్టేషన్లో మిస్ అయినా కుటుంబ సభ్యులు కానీ మిగతా వారు కానీ లేకుంటే సమాజంలో ఇటువంటి కేసులు నమోదైనప్పుడు వివరాలు కొంత అందించాల్సిన అవసరం ఉంటుంది. పోలీసు వాళ్ళు మాత్రం ఆ టీమ్గా ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళని కూడా అక్కడ ఈ మనిషి కానీ వీళ్ళు కనిపించారా లేకుంటే ఇక్కడ ఏమైనా జరుగుతుందా ఏంటి అనే కోణంలో కూడా వాళ్ళు విచారణ వేగవంతం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మాత్రం ఏర్పాటు చేశారు. నిజంగా 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం ఆ ఇద్దరు కూడా ఆనవాళ్ళు లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది కూడా కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పి పోలీసు వర్గాలతో పాటు ఇక్కడ అక్కడ స్థానికులు కూడా వ్యక్తమవుతున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. ప్రియా రైట్ దుర్గారెడ్డి థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్స్.